నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు ఇటీవల అఖండ సినిమా భారీ విజయంతో కొత్త ఉత్సాహం రాగా అన్స్టాపబుల్ షోతో ఆ ఉత్సాహం మరింత రెట్టిపైంది బాలేబాబుకి అదే ఊపులో గోపిచంద్ మల్యంతో సినిమా కూడా మొదలు పెట్టేశారు ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటుంది మరోపక్క రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు బాలకృష్ణ మరోపక్క తన బసవతారకం హాస్పిటల్ పనులు కూడా చూసుకుంటున్నారు అయితే తాజాగా బాలకృష్ణ హాస్పిటల్లో చేరడం అందరినీ ఒక్కసారిగా ఆందోళన గురిచేసింది బాలకృష్ణ గత కొన్ని రోజులుగా మోకాల నొప్పితో బాధపడుతున్నారు దీంతో డాక్టర్లు ఆయన మోకాల నొప్పికి ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ తర్వాత బాలయ్య ఆసుపత్రిలో డాక్టర్స్ దిగిన ఫోటో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులో బాలకృష్ణ మోకాలికి కట్టు వేసి ఉంది దీనిపై డాక్టర్స్ అయితే మాట్లాడుతూ బాలకృష్ణ గారికి జరిగింది మైనర్ సర్జరీనేనని ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కంగారు పడాల్సిందేమీ లేదని తెలిపారు దీంతో బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఇక మరోవైపు బాలయ్య కాలకి శస్త్రచికిత్స జరిగిన విషయాన్ని తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు బాలయ్య ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు మరియు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపణతి ఇద్దరూ కలిసి బాలయ్య ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది వాళ్ళిద్దరూ కలిసి బాలయ్య ఇంటి వద్దకు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది బాలయ్యకు సర్జరీ అయిన కారణంగా ప్రస్తుతం ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు అయితే లక్ష్మీపణతి మరియు ఎన్టీఆర్ తల్లి శాలని పరామర్శ కోసం బాలి ఇంటికి వెళ్లడం జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి